పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులను కొనియాడారు. మన భద్రత రక్షణ కోసం రోజంతా శ్రమించే పోలీసులకు సిబ్బందికి ప్రజలంతా సహకరించడమే కాకుండా వారికి తగు గౌరవాన్ని ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ గోవిందరావు, సిఐ విద్యాసాగర్, ఎస్ఐ సురేంద్ర, బోసి జయలక్ష్మి, భాస్కర్రావు, కంటంశెట్టి శ్రీనివాస్, ధరణాల రామకృష్ణ, కంటంశెట్టి చంటి, మిద్దె ఆదినారాయణ రెడ్డి, తాతాజీ చంపనేడి భాస్కర్రావు, బీరా ఇస్సాక్, దోనపోయిన ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా పట్టించుకోకుండా పండగలు పబ్బాలను కూడా లేకుండా 24 గంటలు డ్యూటీ చేసేవారు ఎవరు ఉన్నట్టే పోలీసు వారు. మరి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21 పోలీసుల సంస్మరణ దినోత్సవంగా మనం జరుపుకోవటం, ఎవరైతే ఆ సంవత్సర కాలంలో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రజల కోసం పనిచేస్తూ డ్యూటీలో ఉంటూ అసూలు బాసారో వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం ఒక సాంప్రదాయంగా చేసుకుంటూ ఉన్నాం. ఇది మన బాధ్యతగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు అదేవిధంగా మనం మూడు సింహాల గురించి మాట్లాడుకుంటాం, నీతి న్యాయం ధర్మం. ఏదో ఒక సినిమాలో కూడా జనరల్గా డైలాగ్ ఉంటూ ఉంటుంది, నీతి న్యాయం ధర్మం మూడు సింహాలు అయితే మరి నాలుగో సింహం పోలీసులు అని అది మనం నిత్య సత్యం. ఎందుకంటే వారు ఈ విధంగా మన ప్రజల కోసం రాష్ట్రం కోసం అంటే ప్రాణాలు కూడా ప్రమాదం ఉందని తెలిసినా కూడా ఎదురు వెళ్ళి పోరాడుతూ ఉంటారు. దేశ రక్షణ కోసం సైనికులు ఎక్కడ పోరాడితే ఇక్కడ దేశంలో అసాంఘిక శక్తులు కానీ ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు కానీ ప్రజలు కాపాడుకోవడం కోసం ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పోలీసులు త్యాగదండ్రులు ఎంతోమంది ఉన్నారు. మరి అటువంటి గొప్ప పోలీస్ శాఖ వారు ఈనాడు ప్రజల కోసం కూడా అంటే రక్తంగా దేశం గారు చెప్పారు, అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని. ఈ సందర్భంలో ఇంకా ప్రజలకే మేలు చేయాలని ఆలోచనతో రక్తదానం శిబిరాన్ని ఈనాడు ఏర్పాటు చేయడం, 100 మంది దగ్గర దగ్గరగా ఇక్కడ రక్తదానం చేయడం, చాలా మెగా రక్తదాన శిబిరంగా ఇక్కడ నిర్వహించడం, దానికి మన డిఎస్పీ గోవిందరావు గారు, అదేవిధంగా మన సిఐ విద్యాసాగర్ గారు, మన ఎస్ఐ సురేంద్ర గారు, మన సర్పంచ్ గారు, డాక్టర్ గారు, ఇంకా శ్రీని గారు, ఆదినాని గారు, ఇంకా మన పెద్దలు మనందరూ కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన పోలీసు శాఖ వారిని వారి సిబ్బందిని అందరినీ హృదయపూర్వక అభినందిస్తూ ఈ రక్తదానం చేస్తున్న దాతలను కూడా వారిని కూడా అభినందిస్తూ ఈనాడు మరి యొక్క కార్యక్రమ సందర్భంలో అమరవీరు కార్యక్రమ సందర్భంలో మనందరూ లేచి నిలబడే 2 నిమిషాలు అమరవీరులకు ఘనమైన నివాళులు కూడా అర్పించవలసిందిగా